ఇక్కడికి తెలంగాణలో ఎప్సెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఏర్పాటు చేశారు, అందుకు కరీంనగర్ కో కన్వీనర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఎక్స్ప్లోర్ చేసి మంచి సెంటర్స్ని ఐడెంటిఫై చేసి పరీక్షలు నిర్వహించారు. వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. మొత్తంగా 165 సెంటర్లలో ఈ పరీక్షల్ని చాలా సమర్థవంతంగా నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈ సంవత్సరం ఉత్తీర్ణులైనటువంటి విద్యార్థులందరూ కూడా అడ్మిషన్ షెడ్యూల్ రిలీజ్ చేసిన తర్వాత ఏ రకమైనటువంటి టెన్షన్ లేకుండా, ఏ రకమైనటువంటి ఇతర అటెన్షన్ అట్రాక్షన్కి లోన్ కాకుండా తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి కమిషనర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ సమక్షంలో నిర్వహించబడేటువంటి అడ్మిషన్ ప్రక్రియలో మెరిట్ ప్రకారం పొందడానికి కావలసిన షెడ్యూల్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా రిజల్ట్ రాగానే ఏ రకమైనటువంటి ఇబ్బంది పడకూడదు. అట్లాగే ఈ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన తర్వాత అడ్మిషన్ షెడ్యూల్ కోసం కూడా మన సెక్రటరీ గారి నాయకత్వంలో కమిటీ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత షెడ్యూల్ ఇవ్వడం జరుగుతుంది. ఈ షెడ్యూల్తో పాటు ఏఐసిటి షెడ్యూల్ని కూడా దృష్టిలో పెట్టుకొని, విశ్వవిద్యాలయాల యొక్క అకాడమిక్ క్యాలెండర్ని కూడా దృష్టిలో పెట్టుకొని మీకు పూర్తి షెడ్యూల్ని అతి త్వరలోనే రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. కాబట్టి విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా ఏ రకమైనటువంటి ఆందోళనకు గురి కాకుండా ప్రశాంతంగా రాసుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులకు కావలసినటువంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అట్లాగే సీట్లు కూడా అధిక సంఖ్యలో ఉన్నాయి. కాబట్టి తప్పకుండా విద్యార్థులు మంచి సీట్లు పొంది తెలంగాణ అభివృద్ధి కొరకు, దేశ అభివృద్ధిలో కూడా మీ పాత్ర ఎంతో ఉంటుంది. కాబట్టి మంచి క్యారియర్ బిల్డ్ చేసుకోవాలని ఆశిస్తూ కృతజ్ఞతలు, అట్లాగే విద్యార్థులకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు. ఇప్పుడు మన విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి గారిని ఈ సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాను. గౌరవనీయులు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి గారు, అట్లాగే పెద్దలు జేఎన్టీయు విసి కట్టారసారెడ్డి గారు, కౌన్సిల్ చైర్పర్సన్స్ బోత్ వెంకటరమణ వైస్ చైర్మన్ 1 అండ్ ఇబ్రాహిం గారు వైస్ చైర్మన్ 2 అండ్ డీన్స్ of JNTU and he convener for this EPSET Dean Kumar garu, Vijay Kumar Reddy garu, andariki patrika mitrulu andariki namaskaram. Idi first EPSET, intha mundu anta MSET ane vallam. This is first time we are calling EPSET because medical NEET lo kelipoyindi kabatti, so ee yere manam din jeevo marchi MSET has become EPSET. So the first EPSET to be రిలీజ్డ్ రిజల్ట్స్ ఇప్పుడు మనం పెట్టుకున్నాం. సో 21 ఫిబ్రవరి రోజు మనం నోటిఫికేషన్ ఇచ్చి 134 సెంటర్స్ తెలంగాణలోను, 31 సెంటర్లు ఆంధ్రప్రదేశ్లోను, బికాస్ కంబైన్డ్ అడ్మిషన్ ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం వరకు. సో 31 సెంటర్స్ అక్కడ కూడా పెట్టాం, 134 తెలంగాణ, 31 ఆంధ్ర. సో అగ్రికల్చర్ ఫార్మసీ ఏమో 7th to 8th అగ్రికల్చర్ ఫార్మసీ ఎగ్జామ్స్ కండక్ట్ చేశారు. సో దీనిలో 81,379 మంది తెలంగాణలోను, 10,254 మంది ఆంధ్రలోను రాశారు. టోటల్ 91.24% అటెండెన్స్ అయింది. అంటే కొంతమంది రిజిస్టర్ చేసుకొని రాయని వాళ్ళు ఒక 9% ఉన్నారు. అట్లాగే ఇంజనీరింగ్ స్ట్రీమ్లోనేమో 195,729 మంది ఎగ్జామ్స్ రాశారు, 94.45% వాళ్ళ ఆన్సర్ అంటే అటెండ్ అయ్యారు. సో తెలంగాణలో 195,729, ఆంధ్రలోనేమో 44,889 ఆంధ్ర నుండి. సో ఈ సెంటర్స్లో ఓవరాల్గా 93.54% అటెండెన్స్తో ఈ ఎగ్జామ్స్ ఇంజనీరింగ్ స్ట్రీమ్ ఏమో 9th to 11th జరిగింది, అగ్రికల్చర్ ఫార్మసీ స్ట్రీమ్ ఏమో 7th to 8th జరిగింది. సో కంప్లీట్ అయింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పుడు ఎగ్జామ్ రాస్తున్నాం, ఈరోజు స్టార్ట్ అయింది ఎగ్జామ్స్. మనం ఎగ్జామ్స్ కంప్లీట్ చేసుకున్నాం, నా రిజల్ట్స్ కూడా ఈరోజు మనం ఇస్తున్నాం. సో దీనిలో భాగంగా అనాలిసిస్ చూస్తే మనకి ఓకే, ఇప్పుడు రిజల్ట్స్ చేసిన తర్వాత దీని అనాలిసిస్ టాపర్స్ ఎవరు ఉన్నారో ఐ విల్ అనౌన్స్. ఫస్ట్ విల్ రిలీజ్ ది సిడీస్.
పాస్వర్డ్ వచ్చి ది స్టోరీ ఆఫ్ సక్సెస్ కంటిన్యూస్ ఉంటుంది. టీ క్యాపిటల్, ఎస్ క్యాపిటల్, తర్వాత సక్సెస్లో ఎస్ కూడా క్యాపిటల్. ది స్టోరీ ఆఫ్ సక్సెస్ ఇస్ ది పాస్వర్డ్. అనాలిసిస్ చూస్తే, కేటగిరీ వైజ్ ఇంజనీరింగ్లో చూస్తే మనకి ఎగ్జామ్ రిజిస్టర్ చేసుకున్నాను. సో ఇంజనీరింగ్లో టాపర్స్ వచ్చి నంబర్ వన్ ర్యాంక్ సత్యవాడ జ్యోతిరాదిత్య. సో ఈ అబ్బాయి ర్యాంక్ నెంబర్ వన్. సో సత్యవాడ జ్యోతిరాదిత్య. నంబర్ టూ వచ్చి గొల్ల లేఖ హర్ష. గొల్ల లేఖ హర్ష నంబర్ టూ ర్యాంక్. థర్డ్ రిషిశేఖర్ శుక్ల. థర్డ్ ర్యాంక్ రిషిశేఖర్ శుక్ల. ఫోర్త్ ర్యాంక్ వచ్చి భోగాలపల్లి సందేశ్. భోగాలపల్లి సందేశ్. ఓకే, అంతా వీళ్ళంతా కూడా. ఫస్ట్ ర్యాంక్ వచ్చి శ్రీకాకుళం పాలకొండ నుండి, పాలకొండ శ్రీకాకుళం నుండి ఫస్ట్ ర్యాంకర్ సత్యవాడ జ్యోతిరాదిత్య ఈజ్ ఫ్రమ్ పాలకొండ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ నుండి. సెకండ్ ర్యాంక్ వచ్చి కూడా పంచలింగ కర్నూలు ఆంధ్రప్రదేశ్ నుండి. థర్డ్ వచ్చి తిరుమలగిరి సికింద్రాబాద్ శశిశేఖర్ శుక్ల. ఫోర్త్ భోగాలపల్లి సందేశ్ కానామెట్ హైటెక్స్ మాదాపూర్ తెలంగాణ హైదరాబాద్. నెక్స్ట్ సాయి యశ్వంత్ రెడ్డి. మురసాని సాయి యశ్వంత్ రెడ్డి
ఈయన కూడా కర్నూలు నుండి. సో మారుతి నగర్ అంటే స్వతంత్రపురం. సో కర్నూలు నుండి ఫస్ట్ ఫైవ్లో ఉన్నారు. సిక్స్త్ ర్యాంక్ వచ్చి పుట్టి కుశల్ కుమార్, ఆర్కే నగర్ ఫస్ట్ క్రాస్ అనంతపూర్. నెక్స్ట్ వచ్చి విదిత్ కుందేకర్, విదిత్ ఈయన సెవెంత్ ర్యాంకు ఉప్పాలగూడ హైదరాబాద్. తర్వాత రోహన్ సాయి పబ్బా, ఈయన హైదరాబాదు ఎల్లారెడ్డి కూడా హైదరాబాద్ నుండి. నెక్స్ట్